తమిళనాడులో తేగలాగితే లాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంకంతా కదులుతోంది ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశమే షేక్ అయిపోతుంది ఎస్ తమిళనాడులో లాగినటువంటి తీగకి దక్షిణ భారతదేశం మొత్తం ఐటీ సోదాల రూపంలో డొంకంతా కదులుతోంది దీని కారణం ఏంటో తెలుసా తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలయ్య పెట్టినటువంటి ఒకే ఒక్క ప్రెస్మిట్ చేసిన కొన్ని ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి ఏకంగా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ కొచ్చి ఇలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట స్టాలిన్ ఎస్ పదమూడు సంవత్సరాల క్రితం స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు చెన్నై మహానగర మెట్రోకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఎన్సీ కంపెనీ ద్వారా అతనికి ముడుపులు అందాయి అంటే ఆ టెండర్ రూల్స్ మార్చేందుకు అక్కడ నిబంధనలు మార్చేందుకు అనుగుణంగా అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్కి పెద్ద మొత్తంలో దాదాపు రెండు వందల కోట్ల వరకు ముడుపులు అందాయని చెప్పేసి ఆ కేసుని ఆ అంశాన్ని బయటికి తవ్వి తీశారు దీంతోపాటుగా డిఎంకే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంది ఇదిగో మంత్రుల చిట్ట వీళ్ళంతా ఉన్నారు ఆఖరికి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అల్లుడితో సహా అందరి పేర్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇదిగో చెట్ట అంటూ పెద్ద ఎత్తున బయట పెట్టారు అన్నామలై అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఏకంగా కరుణానిధి కుటుంబానికి చెందినటువంటి ముఖ్యమైన వ్యక్తులు కూడా అందుట్లో పాలు పంచుకున్నారు వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి బలంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రకంపనను సృష్టించింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి పట్టుబడుతున్న నేపథ్యంలో నేను లెటర్ రాస్తాను వచ్చే నెలలో దీనికి సంబంధించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తూ డిఎంకేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తానని కూడా ఇప్పటికే అన్నామలై ప్రకటించిన నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూరు ఇలా అనేక ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు ఇక మన హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రధాన లింక్ ఏంటంటే జీ స్క్వేర్ అనేటటువంటి ఒక ప్రధానమైన రియల్ ఎస్టేట్ సంస్థ దీని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ మోసాలకు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతోందని జీ స్క్వేర్ మీద పెద్ద ఎత్తున ఆరోపణల వర్షం అయితే కురుస్తోంది దానికి సంబంధించి అనేక డొల్ల కంపెనీలు ఉన్నాయని ముఖ్యంగా ఆదాయ పన్ను ఎగవేస్తున్నారని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మార్కెటింగ్ మాయాజాలం చేస్తున్నారని ఇలా రకరకాల ఆరోపణల నేపథ్యంలో అదే జీ స్క్వేర్ అనేటటువంటి సంస్థలో డిఎంకే మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని వాళ్ళకు వాటాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఒక పక్క అన్నామాలయ్య కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తున్న నేపథ్యంలో జీ స్క్వేర్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్లో అనేక చోట్ల ఈ ఐటీ సోదాలు కూడా సరిగాయి ముఖ్యంగా ఆ కంపెనీలకు చెందినటువంటి వ్యక్తులు ఒకేసారి నలభై యాభై కంపెనీల్లో డైరెక్టర్లుగా మారిపోయారని పెద్ద ఎత్తున షెల్ కంపెనీస్ పెట్టారని ఇలా రకరకాల ఆరోపణలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి మరికొన్ని కంపెనీలతో కూడా వాళ్ళు టైఅప్ అయ్యి బిజినెస్లోకి దిగారని ఇక్కడ దందా చేస్తున్నారనేది అతిపెద్ద ఆరోపణ దానికి సంబంధించి వాళ్ళ అనుబంధ కంపెనీలుగా లేదంటే వాళ్ళ పార్ట్నర్స్గా ఉన్నటువంటి కంపెనీల మీద కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించింది ఐటీ శాఖ ఈ మొత్తం తతంగం చెన్నై కేంద్రంగా వస్తున్నా సరే దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి ప్రాంతాల మీద ఐటీ దృష్టి పెట్టింది ఏకకాలంలో దాడులు చేసింది ఏకకాలంలో పెద్ద మొత్తంలో అనేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏముందని తెలియాలంటే మరికొద్ది కాలం అయితే ఖచ్చితంగా ఆగాల్సిందే ఇక ఈ అంశం మీద కూడా పెద్ద ఎత్తున రాజకీయ పరమైన ఆరోపణలు కూడా ఒక పక్క వస్తున్నాయి ఇది కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే ఎందుకంటే చెన్నైలో ముఖ్యంగా తమిళనాడు మీద ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ అన్నామళ్యను ముందు పెట్టి డీఎంకేని అప్రతిష్ట పాలు చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం డీఎంకేని గద్దదించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం దాంట్లో భాగంగానే ఈ యొక్క రైట్స్ కానీ ఐటీ రంగ ప్రవేశం కానీ ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం నాటి అంశాల మీద ఇప్పుడు ఆరోపణలు కానీ ఇవన్నీ బయటకు వచ్చాయనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శాయి ఇక దాంతోపాటుగా మరో అంశం ఏంటంటే ఇప్పుడు జీ స్క్వేర్ మన హైదరాబాద్కు చెందినటువంటి జీ స్క్వేర్ మీద వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలకు కూడా దీంట్లో వాటాలు ఉన్నాయి దీంట్లో సంబంధాలు ఉన్నాయి దీంట్లో పెట్టుబడులు ఉన్నాయి దీంట్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి విమర్శ మరి చెన్నై కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరోపణల పర్వం మీద లేదంటే తమిళనాడు కేంద్రంగా జరుగుతున్న ఈ ఆరోపణల పర్వం మీద డిఎంకే టార్గెట్గా జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద పెద్ద ఎత్తున బీజేపీ దృష్టి సారించింది కదా మరి అదే పని ఇటు తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చేయగలదా అధికార పార్టీల నేతల హస్తమే ఉందని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళని బయటకు తీసుకురాగలదా కేవలం తమిళనాడు మీద తమ ప్రతాపం చూపించి తెలుగు రాష్ట్రాల్లో గప్చిప్గా ఉంటారా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీకి బీజేపీ బీటీమని లేదా బీజేపీకి అధికార పార్టీ బీ ఒక ఆరోపణ ఉంది సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు బీటీమ్గా వ్యవహరిస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మరి అంతటి ప్రతాపం అంతటి శౌర్యం ఇక్కడ చూపిస్తారనేది అయితే ప్రధానంగా బీజేపీకి ఎదురవుతున్నటువంటి ప్రశ్న అయితే అనామలై చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము కేవలం డిఎంకే మాత్రమే కాదు అన్నా డీఎంకే మీద కూడా అవసరమైతే వాళ్ళ అవినీతిని బయట పెడతా అంటూ పరోక్షంగా బీజేపీతో అలియన్స్ పార్ట్నర్గా ఉన్నా సరే వాళ్ళ మీద కూడా దృష్టి సారిస్తూ ఉంటూ పరోక్షంగా కొన్ని కామెంట్లు చేయడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతుంది మరి చూద్దాం ఈ డిఎంకే ఫైల్స్ మాత్రమే వస్తాయా లేదంటే ఏఐడిఎంకే ఫైల్స్ కూడా వస్తాయనేదైతే ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి దాని ఆధారంగానే ఇటు అన్నామల చిత్తశుద్ధి ముఖ్యంగా బీజేపీ చిత్తశుద్ధి అనేది బయటపడుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి విశ్లేషణ చూద్దాం మరి ఈ డిఎంకే ఫైల్స్ ఇంకెంత దూరం తీసుకెళ్తుంది కేవలం తమిళనాడుకి మాత్రమే పరిమితం అవుతుంది అంశం అయితే ఇప్పుడు దక్షిణాది వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో రేపటి రోజున సంచలనాలు నమోదవుతాయా లేదంటే చప్పబడిపోతుంది అయితే ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి